Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక ఢిల్లీ కేంద్రంగా జగన్ రాజకీయం ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై దేశ రాజధానిలో ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. 50 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరించాలని, ఈ పోరాటానికి కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 24వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనను నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటూ వచ్చిన అన్ని అంశాలను ఈ ధర్నా సందర్భంగా ప్రస్తావనకు తీసుకుని రానున్నారు జగన్. హత్యలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడులు, వారి ఇళ్లను కూల్చివేయడం వంటి ఘటనపై ఫోటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. దీని తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి అపాయింట్మెంట్ లభించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని జగన్ వారికి వివరించనున్నారు. రాష్ట్రపతి పాలనను విధించాల్సిన అవసరం ఉందంటూ ఇదివరకే ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్తోనే తాము ఢిల్లీలో ఉద్యమిస్తానంటూ ఇదివరకే వెల్లడించారు.